అన్ని విధాల పొగడ్తలు, సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం రమదాన్ సన్నాహం. అల్హమ్దులిల్లాహ్, ప్రస్తుతం మనం మధుమాసమైన షాబాన్ మాసంలో ఉన్నాం. మరికొద్ది రోజుల్లోనే వరాల వసంతం, శుభాల సరోవరం, సత్కారాల సమాహారమైన పవిత్ర మాసం రమజాను మాసాన్ని చేరుకోబోతున్నాం. కనుక ఈ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ రమజాను మాసాన్ని పొందే యొక్క భాగ్యాన్ని కలుగజేయడంతో పాటు, ఆ రమజాను మాసపు యొక్క ప్రతి ఘడి అని ప్రతి యొక్క నిమిషాన్ని సద్వినియోగపరుచుకునే సౌభాగ్యవంతుల జాబితాలో చేర్చాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. ఆమీన్. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, వసారిఉ ఇలా మగ్ఫిరతిన్ మిర్ రబ్బికుం వ జన్నతిన్ అర్దుహా అస్సమావాతు వల్ అర్ద్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమి ఆకాశాలంతటి అయి ఉంటుంది. అది భయభక్తులు కలవారి కోసం తయారు చేయబడింది. నిజంగా ఈ ఆయతలో పేర్కొనబడిన యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రతీది రమజాను మాసంలో అక్షర రూపం దాలుస్తుంది. ఉదాహరణకు, రమజాన్లో పోటీ పడ్డం అనేది మనం గమనిస్తాం. ఒకరికి మించి ఒకరు ఎక్కువ ప్రార్థనలు చెయ్యాలని, ఎక్కువ దానధర్మాలు చెయ్యాలని, ఎక్కువ మంచి పనులు చెయ్యాలని వలాట పడ్డం అనేది మనం గమనిస్తాం. ఇది ముసార్య, పోటీ పడ్డం. రెండవది, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను ఈ మాసంలో ఎంతగానైతే ప్రజలు అనేది కోరుకుంటారో, అన్య మాసాల్లో అది మనకు తక్కువగా కనబడుతుంది. కనుక మగ్ఫిరత్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి, మనం కోరుకునే మగ్ఫిరతే కాదు, అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి కూడా మగ్ఫిరత్ రమజాను మాసంలో కుండపోతగా కురుస్తుంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దాసుల యొక్క పాపాలని మన్నించడమే కాకుండా, ప్రతి రాత్రి రమజాను మాసానికి సంబంధించిన ప్రతి రాత్రి అల్లాహ్ సుబ్హానహు వతాలా కొందరిని నరకాగ్ని నుండి ముక్తి కలిగిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి కూడా మగ్ఫిరత్ మనకు ఇక్కడ కనబడుతుంది. అదేవిధంగా జన్నత్ ప్రస్తావన ఉంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎప్పుడైతే రమజాను మాసం ప్రారంభం అవుతుందో, ఫుతిహత్ అబ్వాబుల్ జన్నా, స్వర్గపు యొక్క తలుపులు తెరవబడతాయి. అలాగే స్వయంగా మరో యొక్క ఉల్లేఖనంలో ఉన్న విషయం ఏంటంటే, రమజాను మాసం ప్రారంభం అవగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా తన స్వహస్తాలతో స్వర్గాన్ని అలంకరిస్తాడు అని. కనుక స్వర్గం ప్రస్తావన, స్వర్గపు తలుపులు తెరుచుకోవడం అనేది, అలాగే ఆ స్వర్గానికి గల 8 తలుపుల్లో ఒక తలుపు అనేది బాబుర్ రయ్యాన్ అయి ఉండడం అనేది, అందుగుండా కేవలం ఉపవాస దీక్షకులు మాత్రమే స్వర్గంలో ప్రవేశించడం అనేది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవి కేవలం రమజాను మాసంతో ముడిపడి ఉన్న విషయం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే భూ ఆకాశాలని మనం తీసుకున్నట్లయితే, రమజాను మాసంలో భూ ఆకాశాలను కాదు విశ్వమంతటిలోనూ ఓ వినూత్న యొక్క మార్పు అనేది చోటు చేసుకుంటుంది. కనుక ఆకాశంలో ఉన్న దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాం, దైవదూతలకు నాయకుడు, తనతో పాటు ఉన్న బృందంతో భూలోకానికి దిగిరావడం అనేది జరుగుతుంది. కనుక భువన గగనాల యొక్క సమ్మేళనం కూడా అల్హమ్దుల్లా రమజాన్ మాసంలో జరుగుతుంది. అలాగే ఎక్కడైతే భూమిలో కానీ ఆకాశంలో కానీ ఉన్న దుష్ట శక్తులందరినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా మరదతు షయాతీన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాన్ మాసంలో బంధించి
మనం ఆరాధన చేసుకునేందుకు, మనం ఉపవాసాలు ఉండేందుకు, మనం అనేది దాన ధర్మాలు చేసుకునేందుకు, భక్తి ప్రపత్తుల్ని ప్రదర్శించుకొని అల్లాహ్ ప్రసన్నతను మనం చూరగునేందుకు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ మహాద్భుతమైన ఏర్పాటు అనేది విశ్వవ్యాప్తంగా చేస్తాడు. కనుక చివరిగా చెప్పడం జరిగింది, ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్, భూమి ఆకాశాలంతటి విశాలమైన వైశాల్యం గల యొక్క స్వర్గం దైవ భీతి పరుల కోసం తయారు చేయబడింది. అంటే మరి ఆ దైవ భీతి అనేక సామగ్రి మన దగ్గర ఉన్నప్పుడే కదా మనం స్వర్గానికి అర్హులం కాగలం. కనుక అల్హమ్దులిల్లా ఉపవాసం అది మనకు సాధించి పెడుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఉపవాస ఉద్దేశాన్ని తెలియజేసి చెప్పిన మాట లఅల్లకుమ్ తత్తఖూన్, అంటే ఉపవాసం ద్వారా మీలో దైవ భీతి జనించే అవకాశం ఉంది అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక ఈ యొక్క ఆయత్లో పేర్కొన్న ప్రతి అక్షరాన్ని నిజము చేసుకునే యొక్క వసంత ఋతువు ఏది అంటే అది రమజాను మాసం. రమజాను మాసంలో ఎంత అవకాశం అయితే మనకు దీన్ని నిజం చేసుకునేది ఉంటుందో మిగతా మాసాల్లో ఉండదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, రమజాను మాసం కొద్ది రోజుల్లోనే రాబోతుంది. కొద్ది రోజుల్లోనే రమజాను మాసం రాబోతుంది. కనుక ఈ మాసం కోసం మనం ఎటువంటి సన్నాహాలు చేపట్టాలి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రథమంగా మన దగ్గర అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక మంచి గృహాన్ని అల్లాహ్ మనకు ఇచ్చాడు. పెద్ద గృహం మన దగ్గర ఉంది, ఇల్లు ఉంది. ఒక ప్రముఖ అతిథి మన ఇంటికి వస్తున్నాడు అని కబురు అందింది. అప్పుడు మనం మొదట ఏం చేస్తాం? మొదట ఆ అతిథి రాకముందు ఏం చేస్తాం అంటే మన ఇంటిని మనం శుభ్రపరచుకుంటాం. ముందు అలంకరణని తర్వాత ముందు ఏమిటి, శుభ్రపరుస్తాం. దీన్నే తహ్లియా అంటారు అరబీలు. దీన్ని ఏమంటారు? తహ్లియా అంటారు. కనుక రమజాను అనే యొక్క మహా అతిథి, ఎంతటి మహా అతిథి అంటే ఒక యోధుడు ఏడాది ముందు మరణించాడు. యోధుడు, ధర్మయోధుడు ఏడాది ముందు మరణించాడు. ఒక సామాన్యమైన వ్యక్తి ఏడాది తర్వాత మరణిస్తే ఆ యోధుడి కన్నా ముందు సామాన్య మరణం చెందిన ఈ వ్యక్తి స్వర్గంలో ముందుకెళ్ళడానికి చెప్పబడిన కారణం ఏమిటో తెలుసా? ఆ సామాన్య వ్యక్తి మరొక్క మారు రమజాన్ని పొందడమే అని. అలాంటి యొక్క మహత్పూర్వకమైన మహిమాన్వితమైన అతిథి అనేది మన చెంతకు రానున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ అతిథికి మనం కొత్త బట్టలతోనూ, కొత్త యొక్క ఆహార పదార్థాలతోనూ, కొత్త యొక్క హంగులతోనూ, కొత్త పొంగులతోనూ, దీంతో కాదు మనం ఈ యొక్క అతిథికి మనం స్వాగతం పలకాల్సింది. నూతన హృదయంతో మనం ఈ యొక్క అతిథికి స్వాగతం మనం పలకాలి. మన హృదయాన్ని మనం, హృదయం అనేక ఈ ఇల్లుని, ఈ యొక్క వాకిలిని మనం ఏం చేయాలి అంటే పరిశుభ్రపరచుకోవాలి. ఇందులో ఉన్న చెడు భావాల్ని, చెడు భావనల్ని, ఇతరత్ర యొక్క ఆలోచనల్ని అన్నిటినీ అల్హమ్దులిల్లా శుభ్రపరిచేసి ఈ యొక్క హృదయాన్ని ముందుగా ఖాళీ చేసుకోవాలి. ఎటువంటి చెడు భావాలు లేకుండా మన హృదయాన్ని మనం రమజాను సన్నాహం నిమిత్తం అనేది పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకున్న తర్వాత ఈ హృదయంలో మనం చిత్తశుద్ధికి చోటునివ్వాలి. ఈ హృదయంలో చిత్తశుద్ధికి చోటునివ్వాలి. ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సియామ్ గురించి చెప్పిన, ఖియామ్ గురించి చెప్పిన, లైలతుల్ ఖద్ర్ గురించి చెప్పిన రెండు మాటలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ్యంగా చెప్పారు. అదేమిటంటే ఈమానన్ వ ఇహ్తిసాబా. సియామ్ ఉండే వ్యక్తి కానీ, ఖియామ్ చేసే వ్యక్తి కానీ, లైలతుల్ ఖద్ర్ని పొందే వ్యక్తి కానీ అతనిలో విశ్వాసం ఉండాలి. కనుక అఖీదాపరమైన లోటుపాట్లు మనలో ఉన్నట్లయితే ఆ లోటుపాట్లను, ఆ చెడు భావాలను మన నుండి మనం దూరం చేసుకోవాలి. రెండవది పుణ్యఫలాపేక్ష, పుణ్యఫలాపేక్ష ఎహ్తిసాబ్. ఎహ్తిసాబ్ ఈ పుణ్యఫలాపేక్ష ఏదైతే ఉందో, ఎవరితో మనం పెట్టుకోవాలి, ఎవరు మనకు ప్రతిఫలం ఇస్తారని మనం ఆశించాలి అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. కనుక మనం ఏ ఆరాధన చేసినా, అది నమాజ్ అయినా సరే, ఉపవాసమైనా సరే, దాన ధర్మాలైనా సరే, తల్లిదండ్రుల సేవ అయినా సరే, సామాజిక సేవ అయినా సరే, ఏదైనా సరే, ప్రతీది మనం ఎందుకోసం చేస్తున్నాము అంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా మన నుండి రాజీ అవ్వాలి, ప్రసన్నుడవ్వాలి. ఆయన మన రాజీ అయిన స్థితిలో మనం ఆయనతో వెళ్ళి కలుసుకోవాలనక కేవలం ఈ ఒక్క కారణంగానే. కనుక మన హృదయాన్ని చెడు భావాల నుండి శుభ్రపరచుకోవడమే కాకుండా ఆ హృదయాన్ని మనం అల్హమ్దులిల్లా ఇఖ్లాస్ని ప్రసాదించాలి. ఇఖ్లాస్ని ప్రసాదించిన తర్వాత, ఇఖ్లాస్తో నింపిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న మాట. ముందు ఏం చేశాం?
దాన్ని ఖాళీ చేసేసాం, తర్వాత ఇఖ్లాస్తో దాన్ని ఏం చేస్తున్నాం, నింపుతున్నాం. ఇప్పుడు దాన్ని అలంకరించాలి. ఎందుకంటే ఒక గృహాన్ని శుభ్రపరచడమే కాకుండా ఆ అతిథికి కావాల్సిన సామాగ్రిని మనం తీసుకొచ్చి పెట్టడమే కాకుండా మళ్ళీ ఆ ఇంటికి కావాల్సిన హంగులు రంగులు వంటివి కూడా మనం అద్దుతుంటాము కనుక రమజాన్ అనే అతిథి మన చెంతకు వస్తున్నాడు కనుక హృదయాన్ని మనం ఖాళీ చేసుకున్నాం, ఇఖ్లాస్తో హృదయాన్ని నింపాం. ఇక ఆ హృదయాన్ని మనం అలంకరించాలి. మరి హృదయ అలంకరణ గల వస్తువు ఈ లోకంలో ఏదుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట మనం తీసుకున్నట్లయితే వలిబాసు తక్వా దాలిక ఖైర్. అల్హమ్దులిల్లాహ్, పట్టు వస్త్రాలు తొడిగే యొక్క భాగ్యం కొందరికి లభించి ఉండొచ్చు, సిల్క్ వస్త్రాలకు తొడిగే యొక్క భాగ్యం కొందరికి లభించి ఉండొచ్చు, బ్రాండెడ్ యొక్క ఒక్కటికి మించిన ఒక్కటి యొక్క వస్తువుని ధరించే యొక్క అవకాశాలు కూడా కొందరికి లభించి ఉండొచ్చు. ఎన్ని రకాల వస్తువులైనా సరే, ఎంత ఖరీదైన వస్తువులైనా సరే, అన్ని వస్తువులకల్లా బ్రహ్మాండమైన యొక్క వస్తువులు, మహిమాన్వితమైన ఒక దుస్తులు అనేది ఏది అంటే అది కేవలం కేవలం తక్వా మాత్రమే. వలిబాసు తక్వా దాలిక ఖైర్. కనుక మన హృదయాన్ని ఏ ఆభరణంతో మనం అలంకరించాలి అంటే దైవ భీతి తక్వా అన్న యొక్క ఆభరణంతో మన హృదయాన్ని మనం అలంకరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఇన్నమా యతఖబ్బలు అల్లాహు మినల్ ముత్తఖీన్. కార్యం ఏదైనా సరే, సత్కార్యం ఏదైనా సరే, అల్లాహ్ ఎవరి నుండి స్వీకరిస్తాడు అంటే కేవలం కేవలం తక్వా పరుల నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వీకరిస్తాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, అల్లదీన ఇన్ఫుకూన ఫిస్ సర్రాయి వద్దర్రా. ఎవరైతే కలిమిలోను లేమిలోను ఖర్చు చేస్తారు, కనుక రమజాను మాసం ఎక్కడైతే ఉపవాసాల మాసమో, ఎక్కడైతే అది తరావేహల మాసమో, ఎక్కడైతే అది అనేది అన్య యొక్క పుణ్యకార్యాల మాసమో, అక్కడే రమజాను మాసం దానాధర్మాల మాసం కూడా. కనుక దానాధర్మాలు రమజాన్ ప్రారంభం అవ్వగానే ప్రారంభిద్దాములే అంటే అది మనకు రమజానికి ఇచ్చే గౌరవం కాదు. ఇప్పటి నుండే దాన ధర్మాలు, అరకుల దాన ధర్మాలని ఇప్పటి నుంచే మనం ప్రారంభించాలి. కన్నా మనకు అల్లాహ్ ఉన్నత స్థితిని ఇచ్చాడు అంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. లేమి స్థితిలో అల్లాహ్ సుబ్హానహు మనల్ని ఉంచాడు అంటే మనకు వీలైనంత యొక్క అల్లాహ్ మార్గంలో మనం ఖర్చు చేసేందుకు ప్రయత్నించాలి. ఖర్చు చేయడానికి వెనకాడకూడదు, తక్కువ అని మనం భావించకూడదు. ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక్క దీనార్ లక్ష దీనాలకు మించిపోయింది అని ప్రవక్త సలహా వారు సెలవీయగా సహాబాలు అన్నారు, అది ఎలాగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏ వ్యక్తి అయితే ఒక దీనారు అనేది దానం చేశాడో అతని దగ్గర రెండే దీనార్లు ఉన్నాయి. కనుక తన దగ్గర ఉన్న యావదాస్తిలోని సగం ఆస్తిని అతను అల్లాహ్ మార్గంలో దానం చేశాడు. మరెవడైతే లక్ష దీనాలని దానం చేశాడో అతని దగ్గర కోట్లు ఉన్నాయి, తన వద్ద ఉన్న యొక్క ఆస్తిలోని కొంతలోని కొంతలోని రవ్వంతా అతను దానం చేశాడు. కనుక ఇతని ఒక్క దీనార్ అనేది ఆ లక్ష దీనార్లు మించిపోయింది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక దాన ధర్మాలనే గుణం ఏదైతే ఉందో ఇప్పటి నుండే మనలో చోటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మామూలుగా దానశీలుడు అయితే రమజాన్ మాసం రాగానే ఆయన ప్రభంజనం కన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. అది ముఖ్యంగా జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఆయనతో కలుసుకున్నప్పుడు అలా జరిగేది అంటే ఏదో యాదృచ్ఛికంగా వరకొరగా జరుగుతుంది అనుకుందరు, అలా కాదు. జిబ్రీల్ అలైహిస్సలాం ప్రతి రాత్రి వచ్చి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి ఖురాన్ పారాయణం చేసేవారు. గనక రమజాన్ మాసం శాంతం ప్రభంజనముల దాన ధర్మాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. గనుక రమజాన్ మాస రాకపూర్వమే దాన ధర్మాన్ని ప్రారంభించడం మనం రమజాను మాసం అనేక ఈ అతిథికి ఇచ్చే యొక్క గౌరవం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక తర్వాత అల్లాహ్ సుబ్హానల్ ఖురాన్లో అంటున్నాడు, వల్ కాజిమీన్ అల్ గైజ్. ఎవరైతే తమ యొక్క కోపాన్ని దిగమింగుతారో, కోపాన్ని దిగమింగుతారో. కనుక ఉపవాసం అనేక యొక్క నైతిక పరమైన యొక్క శిక్షణ మనకు ఇవ్వడమే కాకుండా మన యొక్క ఆవేశాన్ని అదుపులో పెట్టుకునే యొక్క శిక్షణ కూడా అల్హమ్దుల్లా ఉపవాసం మనకు ఇస్తుంది. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తితో ఒక వ్యక్తి వచ్చి గొడవ పడ్డాడు, తగులాటకు దిగాడు, అలాగే తిట్లకు కూడా అతను తెగబడ్డాడు అంటే అప్పుడు ఉపవాసి చేయాల్సిన పని ఏమిటి? ప్రతిగా దాడికి దిగడమా? ప్రతిగా తిట్లు అనేది అతను కూడా తిట్టడమా? లేదు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అతను స్పష్టంగా చెప్పేయాలి, ఇన్నీ సాయిం, నేను ఉపవాసిని, నేను ఉపవాసంతో ఉన్నాను, నీతో గొడవ పడేంత వ్యవధి కానీ, నీకు తిట్లు యొక్క తాంబూలాలు ఇచ్చేంత తీరిక కానీ నాకు లేదు, నేను నా యొక్క ఉపవాసంలో నిమగ్నమై ఉన్నాను యొక్క విషయాన్ని
స్పష్టంగా తెలియజేయాలి. కనుక ఇక్కడ మనిషి తన భావవేశాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు, తన కోపాన్ని అతను కంట్రోల్ చేసుకుంటున్నాడు. కనుక తన కోపమే తన శత్రువు అని అంటూగా మామూలుగా కోపానికి లోనైన వారు చాలా వరకు నష్టపోతూ ఉంటారు. అయితే మనం అనేది రమజాను రాక వచ్చిన తర్వాత ఉపవాసం ఉండి ఇన్ని సాయం అందాములే అంటే కుదరదు. అది ఏవో యాదృచ్ఛికంగా ఒక నెలలో వచ్చే గుణం కాదు. కనుక ఇప్పటి నుండే మన యొక్క భావవేశాల్ని మనం అదుపులో చేసుకొని మన కోపాన్ని మనం నిగ్రహించుకొని రమజాను మాసానికి మనం స్వాగతం పలకాల్సి ఉంటుంది. అలాగే అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ సెలవిచ్చిన మరో మాట, వల్ ఆఫీన అనిన్నాస్, వారు ప్రజల పట్ల మెతక వైఖరి కలిగి ఉంటారు, మన్నింపుల వైఖరి కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మన మీద దౌర్జన్యం చేశాడు, దురుసుగా వ్యవహరించాడు, దుర్భాషలాడాడు, ఏదో ఒకటి చేశాడు, ఆ సమయంలో బహుశా అతన్ని మన్నించేయచ్చు, క్షమించేయచ్చు, లేదంటే మన కోపోద్రేకానికి లోను కాకుండా ఉండిపోవచ్చు. అయితే మనసులో మాత్రం కల్మషం అలానే ఉండిపోతుంది. ఆఫీన అని నాస్ అంటే ఏమిటంటే, మన్నించిన తర్వాత మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోకుండా ఉండడం, ఎటువంటి కల్మషం ఆ వ్యక్తి పట్ల మనకు ఉండకూడదు. అతని ఒకసారి మన్నించేశామని నోట్తో చెప్పేసిన తర్వాత మనసులో ఎటువంటి భావావేశాలు అనేవి మనం చోటు ఇవ్వకూడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇద్దరు వ్యక్తులు ఇవరు అదృష్టవంతుడు, వారిలో ఒకడు అంటే సదూకుల్ లిసాన్, ఏది మాట అతని నోటి నుండి వచ్చినా అతను సత్యమే పలుకుతాడు. రెండవది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మహ్మూముల్ కల్బ్. రెండవది ఏమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మహ్మూముల్ కల్బ్, అతను మహ్మూముల్ కల్బ్ అన్నారు. సహాబాకి అర్థం కాలేదు ఉదయ ప్రవక్త సలహాం మహ్మూముల్ కల్బ్ అంటే ఏమిటి అని సెలవీయగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హువ తఖియున్ నఖియు లా ఇస్మ ఫీహి వలా బగ్యా వలా గిల్ల వలా హసల్. ఏ హృదయంలోనైతే దైవభీతి ఉంటుందో, మరే హృదయం అయితే స్వచ్ఛందంగా ఉంటుందో, మరే హృదయంలోనైతే ఒకరి గురించి మోసం చెయ్యాలని ఒక దుర్బుద్ధి ఉండదో, ఏ హృదయంలోనైతే అసూయ రాగదేశాలని ఉండవో ఆ హృదయం అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం రమజాన్ విషయంలో కాదు, సమాజంలో ఉన్న మన సోదరుల విషయంలో ఇటువంటి హృదయం కలిగి రమజాన్ మాసాన్ని మనం స్వాగతం పలకాల్సి ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, యోమ లా యన్ఫౌ మాలుం వలా బనూన్ ఇల్లా మన్ అసల్లాహ బిఖల్బిన్ సలీం. రేపు పలాదినాన మనిషి సంపాదించిన సంపదన కానీ అతను సంపాదించుకున్న యొక్క సంతానం కానీ అతనికి ఏ విధంగానూ పనికిరాదు. కేవలం నిష్కల్మసమైన నిర్మలమైన వినిర్మలమైన మనసుతో ఎవరైతే అల్లాహ్ను చేరుకున్నారో అటువంటి మనసు మాత్రమే పనికి వస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేశారు. ఇక తర్వాతి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ముక్తసరిగా చెబుతూ నేను వెళతాను. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, సమయాన్ని. కనుక ప్రపంచ ఘడియలన్నిటిలోనూ మహిమాన్విత ఘడియలు రమజాన్ ఘడియలు, ఇదేదో అల్లాహ్ సుబ్హానహు తాలా అయ్యామం మహదూదా, బహు కొద్ది రోజులు మాత్రమే వస్తాయి వెళ్ళిపోతాయి అన్న యొక్క ఆలోచన ఉండిపోతే అందరికన్నా ఎక్కువ నష్టపోయిన వారం మనమే అవుతాం. రమజాను వంటి శుభవంతమైన ఘడియలు మరి మళ్ళీ మనం ఏడాది పాటు వెతుక్కోవాలన్న ఇవి దొరకవు. కనుక చాలా విలువైన సమయం రమజాను సమయం. కనుక ఈ సమయాన్ని మనం ఒడిసి పట్టుకొని ప్రతి ఘడియను మనం సద్వినియోగపరచుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే పెద్దలు అన్నారు, నువ్వు కనుక సమయాన్ని అనేది సరిగ్గా వినియోగించకపోతే అది నిన్ను సంహరిస్తుంది, అది నిన్ను సంహరిస్తుంది. కనుక మనం దాని బారిన పడ్డం కాకుండా మనం దాన్ని అల్హమ్దుల్లా మన ప్రయోజనార్థం ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, మన జీవితంలో చోటు చేసిన సంతోషం కానీ సంతాపం కానీ ఎటువంటి భావావేశం కానీ దేంతో ముడిపడి ఉంది అన్న ఒక విషయాన్ని మనం వేరే చూసుకుంటే కేవలం సమయం. కనుక ఈ సమయాన్ని కనుక మనం సద్వినియోగపరచుకుంటే మనం సఫలీకృతులం అయినట్టే. ఇక తర్వాత విషయాన్ని తీసుకున్నట్లయితే రమజాను రాక పూర్వం మనం అనేది కదా ఉపవాసాలు ఒకవేళ ఏదైనా అరకొరగా మిగిలి ఉన్నట్లయితే గత రమజానికి సంబంధించినవి వాటిని మనం అల్హమ్దులిల్లాహ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత రమజాను మాసం ఖురాను మాసం కూడా కనుక రమజాను మాసం ప్రారంభమైన తర్వాత ఖురాన్ కోసం మనం అనేది సమయం తీస్తాము, ఖురాన్ చదువుతాం అనేది కాదు. ఇప్పుడు నుండే ఖురాను పారాయణం అనేది ప్రారంభించాలి. ఇమాం మాలిక్ రహమహుల్లా గురించి వస్తున్న ఒక మాట, ఆయన ధర్మ ఉద్దండులు, ఆయన మహా గొప్ప పండితుడు. అయితే ఏం చేసేవారు ఆయన?
హదీసు విద్య నేర్పించేవారు. హదీసువేత్త అని మహా గొప్ప హదీసువేత్త. రమజాను మాసం రాగానే ఈ హదీసు బోధనను పక్కన పెట్టేసి కేవలం ఖురాను పారాయణలో సమయం గడిపేవారు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం అనేది బానిసలమయ్యాం. దేనికి? స్మార్ట్ ఫోన్కి బానిసలమయ్యాం, కంప్యూటర్కి బానిసలయ్యాం, ట్యాబ్కి బానిసలయ్యాం, చెన్నై ఇతరతర వ్యసనాలకి బానిసలమే. రమజాను మాసం వస్తుంది, ఆయన ధర్మ విద్యనే పక్కన పెట్టారు. మరి మనం ఈ వ్యసనాలని పక్కన పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నామా? వీటన్నిటిని పరిత్యజించి రమజాను మాసాన్ని ముందుగానే స్వాగతం పలకడానికి మనం సిద్ధంగా ఉన్నా? లేదంటే సహరీ ఇంకా 2 నిమిషాలు ఉన్నాయంటే అక్కడ కూడా ఓ 2 దమ్ములు లాగేద్దాం అన్న ఆలోచన అనేది మనదా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక రమజాను వచ్చిన తర్వాత మార్పు రావాలంటే రాదు సోదరులారా. ముందుగానే ఒక రైతు ఎలాగైతే విత్తనం నాటాలంటే వర్షం కూడా కురవకముందు ఎలాగైతే భూమిని అతను దున్ని దుక్కి చెయ్యాలో, తర్వాత విత్తనాలు తయారు చేసుకోవాలో, అలాగే నారు పోసుకోవాలో, నీరు పోసుకోవాలో, అన్ని చేసుకోవాలో, ఆ తర్వాత వర్షం కోసం ఎదురు చూడాలో. అదే విధంగా మనము సైతం రంజాన్ వచ్చిన తర్వాత అన్ని చేసుకుంటామంటే కుదరదు. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. మన జీవితాలు మాత్రం గత సంవత్సరాలాగే ఎటువంటి మార్పుకి నోచుకోకుండా అలానే గడిచిపోతాయి. అలా కాకుండా ఈ రంజాన్ మాసాన్ని మనం పూర్తిగా సన్నద్ధులమై అల్హమ్దులిల్లాహ్ స్వాగతం పలకాలి. ఆ తర్వాత అభిమాన సోదరులారా, ఇప్పటి నుండి మనం చేయాల్సిన పని రాత్రి యొక్క ఖియామ్ అలవాటు ఇప్పటి నుంచే చేసుకోవాలి. అలాగే ఇప్పటి నుండే సుదీర్ఘ దువాలు చేయడం ప్రారంభించండి. సుదీర్ఘ దువాలు అంటే చేతులు ఎత్తుకుంటాం, 5 నిమిషాల తర్వాత అయిపోతుంది, ఏం రావడం లేదు. ఏం కోరుకోవాలి అలానే నాకు కావాల్సినవన్నీ కోరుకుని అయిపోయాయి, ఏం రావడం లేదు. కారణం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన దువాలు మేము కంఠస్థం చేసుకోలేదు. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన రంజాన్ స్వాగతం కోసం సన్నాహంలో ప్రవక్త సలసం నేర్పించిన దువాలని మనం కంఠస్థం చేసుకుని రమజాన్ కోసం మనం సిద్ధంగా ఉన్నట్లయితే, ఆ శుభ గడియల్లో అల్హమ్దులిల్లా శుభాలు అనేది ఎడం తెరిపి లేకుండా కురిపించే దువాలు ఏవైతే ఉన్నాయో అవి మనం సొంతమవుతాయి. అలాగే అభిమాన సోదరులారా, ఈ యొక్క మాసాన్ని మనం అనేది కోసం షాపింగ్ చేయాల్సి ఉంది, పెద్ద ఎత్తున షాపింగ్ చేయాల్సి ఉంది. మీరు వెళ్ళండి, ఏమేమి కొనాలో అది కొనండి, బట్టలు కావాలండి బట్టలు కొనండి, కూరగాయలు కావాలండి కూరగాయలు కొనండి, ఆహార పదార్థాలు కొనాలనుకుంటే ఆహార పదార్థాలు అంతా స్టోర్ చేసి పెట్టండి. అయితే మీరు తినడానికి కాదు, ఎందుకంటే తినే మాసం కాదు రమజాన్ మాసం. ఆ బట్ట లేని వాడికి ఇవ్వడానికి, ఆ తిండి లేని వారికి మనం ఇవ్వడానికి. కనుక సన్నాహం, ఆహారపరమైన సన్నాహాలు కూడా చేయాల్సి ఉంది, దుస్తుల పరమైన సన్నాహాలు కూడా చేయాల్సి ఉంది. అది మన కోసం కాదు. మనం మరింత మంచి బట్టలు తొడగాలి, మరింత ఖరీదైన బట్టలు తొడగాలి. రమజాన్లో తిన్నన్ని ఖరీదైన వంటకాలు మరే మాసంలో తిని ఉండకూడదు, దీనికోసం కాదు. సమాజంలో కనీసం కూటికి లేని, కనీసం యొక్క గుడ్డకు నోచుకొని ఆ యొక్క బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి వరకు రమజాన్ మాసంలో వీటిని చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయండి. ఇక అభిమాన సోదరులారా, చివరిగా రమజాను సన్నాహాల్లో మన యొక్క సోదరులు ఎవరైతే పాపం వ్యసన పరులై ఉంటారో వారికి ఒక సువర్ణ అవకాశం రమజాన్. ఎందుకంటే వారిలో పాన్పరాగ్ నమలే యొక్క అలవాటైనా, సిగరెట్ నమలే అలవాటైనా సరే ఇప్పటి నుండే వారు ప్రయత్నం ప్రారంభించాలి వదలడానికి. ఎందుకంటే రమజాను మాసం వచ్చిన తర్వాత వదులుతాము అంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే మనం క్రియాపరంగా చూస్తున్నది ఏమిటంటే 16 గంటలు 16 గంటలు అతను ఆ వాటన్నిటికీ దూరంగా ఉండి కూడా ఉపవాస విరమణ సమయం అవ్వగానే మళ్ళీ వాటికి పాల్పడుతున్నాడు. కారణం ఏమిటంటే రమజాన్ వచ్చిన తర్వాత వదులుదామన్న ఆలోచనే. కనుక ఇప్పటి నుండే ఇటువంటి వ్యసనాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యసనాల్ని దూరం చేసుకుని స్వచ్ఛమైన మనసుతో రమజాన్ మాసాన్ని స్వాగతం పలికేందుకు మనం సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనబడిన విషయాలను మంచిని పాటించక సద్బుద్ధిని అందరికీ ప్రసాదించాలని దువా చేస్తూ నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురాని హకీమ్ వ నఫఅని వ అయ్యాకుమ్ బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు